హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో ఇప్పటివరకు చాలా బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకసారి చెక్ చేయండి మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా నచ్చుతుండవచ్చు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఒక మంచి బిజినెస్ ఐడియా గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఏం లేదు ఫ్రెండ్స్ సోప్స్ బిజినెస్ అనమాట సోప్స్ అంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సేల్ చేయడం కాదు మనం ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఉంటారు కదా వాళ్ళ దగ్గర నుంచి మనం పర్చేజ్ చేసి సేల్ చేసుకోవచ్చు అనమాట అయితే దీనికి మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసి పర్చేజ్ చేసి దానికన్నా మనం కొనుక్కొని తెచ్చుకొని సేల్ చేసుకోవడం బెటర్ అనమాట ఫ్రెండ్స్ ఎందుకంటే అంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ మనం చేయలేం కదా మిషనరీ అవన్నీ పెట్టేసి అయితే ఈ సోప్స్ అనేది చాలా తక్కువ ధరలో దొరుకుతాయి అన్నమాట ఫ్రెండ్స్ ఏం లేదు ఫ్రెండ్స్ మనకు ఇది వచ్చేసి ఎయిటీ రూపీస్ కేజీ దొరుకుతుంది అనమాట లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను ఒకసారి చెక్ చేయండి అది ఎగ్జాంపుల్ మాత్రమే మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫేస్ టు ఫేస్ ఫస్ట్ టైం మాట్లాడుకొని తర్వాత నెక్స్ట్ టైం నుంచి మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకోండి మీరు ఆన్లైన్లో సర్చ్ చేయండి చాలా లింక్స్ ఉంటాయి సప్డేట్స్వి మీరు మీకు ఎవరు నచ్చితే వాళ్ళ దగ్గర పర్చేజ్ చేయడం అనమాట ఫ్రెండ్స్ ఈ మార్కెట్లో వచ్చేసరికి మనకు వన్ కేజీ వచ్చేసేసరికి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఈ రేంజ్లో ఉందన్నమాట మనకి ఇది వచ్చేసి ఎయిటీ రూపీసే కేజీ ఉంది మనకు ప్రాఫిట్ ఉంది చూడండి ఫ్రెండ్స్ రూపాయి ఇన్వెస్ట్ చేస్తే ఇంకొక రూపాయి అనమాట కాకపోతే ఇది మా మార్కెట్లో అందరికీ చాలా డౌట్ వస్తుంది పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి కదా మనది వరకు ఉంటారు అనేసి మీరు చూడండి ఫ్రెండ్స్ చాలా లోకల్ చాలా లోకల్ కంపెనీస్ చాలా సోప్స్ అనేది సప్లై చేస్తున్నాయి అనమాట వాళ్ళన్నీ నడుస్తున్నప్పుడు మనం ఎందుకు కాకపోతే కొద్దిగా కష్టపడాలి తర్వాత ఆటోమేటిక్ ఆటోమేటిక్గా నడుస్తుంది కాకపోతే ఏంటంటే మనకు అది వచ్చేసి క్వాలిటీ అనేది పర్ఫెక్ట్ ఇవ్వాలన్నమాట మంచి క్వాలిటీ మంచి ఎసెన్సీ మెల్లు మెల్లుగలది మంచి అనమాట అప్పుడు ఏంటంటే గుడ్ విల్ అనేది వస్తుంది గుడ్ విల్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా అయితే మనకు నమ్మకం అనేది ఇంపార్టెంట్ క్వాలిటీ అనేది ఇవ్వాలి స్మెల్ అనేది మంచిగా ఉండాలి అప్పుడేమో మనకు మన సోప్ అనేది కొనడానికి చాలామంది ఇష్టపడతారు ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ మనకు షాప్ వాళ్ళకు మనం సేల్ చేసేటప్పుడు వాళ్ళకు దాని మీద ప్రాఫిట్ మార్జిన్ అనేది ఎక్కువ ఉంటే అయితే వచ్చిన కస్టమర్కి వాళ్ళే మన సోప్ చెప్తారు మన సోప్ తీసుకోండి ఇది బాగుంటుంది అని చెప్తారనమాట లేదు మనకు ప్రాఫిట్ మార్జిన్ ఎక్కువ పెట్టుకొని వాళ్ళకి సేల్ చేసే ఫస్ట్ షాప్ వాళ్ళే మనకు కొనరు అనమాట ఈ విధంగా ఈ బిజినెస్ ఉంటుంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకు సూపర్ మార్కెట్స్ ఉంటాయి కదా సూపర్ మార్కెట్స్ వాళ్ళతో టైఅప్ అయితే సేలింగ్ అనేది ఎక్కువ ఉంటుంది వాళ్ళు ఏంటంటే బల్క్ ఆఫ్ క్వాంటిటీ అనేది ఎక్కువ పర్చేజ్ చేస్తారు అయితే వాళ్ళకు మనం ఒక సప్లై చేసుకోవచ్చు మనకు ఈ కామర్స్ సైట్స్ ఉంటాయి కదా అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇలాంటి వాటిలో కూడా పెట్టి సేల్ చేసుకోవచ్చు మనకు ఇండియా మన దాంట్లోనే మనం మ్యానుఫ్యాక్చరర్గా మారి దాంట్లో కూడా మనం పెట్టుకొని సేల్ చేసుకోవచ్చు అనమాట ఇది ఒక మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ అనమాట ఫ్రెండ్స్ ఏం లేదు మనం ఒక వన్ రూపీ ఇన్వెస్ట్ చేసినామనుకోండి ఇంకొక వన్ రూపీ ప్రాఫిట్ వస్తుంది మనకు థౌజండ్ రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే థౌసండ్ రూపీస్ వస్తుంది వన్ ల్యాక్ ఇన్వెస్ట్ చేస్తే వన్ ల్యాక్ వస్తుంది అనమాట ఇది ఒక మనకు లో బడ్జెట్ అనమాట ఫ్రెండ్స్ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసి కూడా ఈ బిజినెస్ అనేది మనం స్టార్ట్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే మనకు బ్రాండింగ్ అనేది ఇంపార్టెంట్ మనకు దానికి సోప్కి కవర్ ఉంటుంది కదా మీద కవర్ అది వాళ్ళది మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఇస్తారు బయట ఎక్కడైనా మంచి మంచి సిటీస్లో పెద్ద పెద్ద సిటీస్లో మాత్రం మ్యానుఫ్యాక్చరింగ్ లేబుల్స్ కవర్స్ ఉంటాయి కదా వాళ్ళతో వేసి కాకపోతే వాళ్ళ దగ్గర ఏంటంటే క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకోవాలి మినిమం ఫిఫ్టీ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ వరకు ఉంటుంది బేసిక్గా మనం ఫిఫ్టీ థౌజండ్ నుంచి వన్ లాక్ వరకు కవర్స్ అనేది మనం ఆర్డర్ ఇచ్చి తీసుకొని పెట్టుకొని మనం సోప్స్ అనేది ప్యాకింగ్ చేసేసి సేల్ చేసుకోవాలన్నమాట ఏదైనా సరే నార్మల్ కవర్లో చూసి ఇంపాక్ట్ వేరే ఉంటుంది మీద ప్యాకింగ్ ఉండేది ఇంపాక్ట్ వేరే ఉంటుంది అనమాట అందువల్ల మనం ఏంటంటే ప్యాకింగ్ అనేది చేసేసి మనం సేల్ చేసుకోవచ్చు కాకపోతే మనకు వీటి కోసం అనేసి లైసెన్స్ కావాలి ఫ్రెండ్స్ లైసెన్స్ జిఎస్టీ కావాలి ట్రేడ్ లైసెన్స్ కావాలి ఇవన్నీ తీసుకోవాలి ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా లేకపోతే మనకు మార్కెట్లో అమ్ముకోవడానికి ఛాన్స్ అనేది ఉండదు ఫ్రెండ్స్ సోప్స్కి మార్కెట్ చాలా పెద్దది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇండియా ఉంది ప్రపంచంలో ఎవరైనా ప్రతి ఒక్కరు సోప్స్ యూజ్ చేస్తారు ప్రతి ఇంట్లో చిన్న ఇంటి నుంచి పెద్ద ఇంటి వరకు గుడిసెలల్లో కూడా ఈ సోప్స్ అనేవి యూజ్ చేస్తారు ఎందుకంటే సోప్స్ లేనిది ఇల్లు అనేది ఉండదు ఎందుకంటే సోప్స్ డైలీ వాడుతూనే ఉంటారు అయిపోతూనే ఉంటాయి ప్రతి ఇంట్లో సోప్ అనేది యూజ్ చేస్తారు అందువల్ల సోప్స్కి మార్కెట్ చాలా పెద్దది అనమాట ఫ్రెండ్స్ ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీలు చాలా కోట్లలో టర్న్ ఓవర్ చేస్తున్నారు చిన్న చిన్న కంపెనీస్ కూడా చాలా నడుస్తాయి మీరు ఒకసారి మార్కెట్కి వెళ్ళి చూడండి ప్రతి షాప్స్లో లోకల్ సోప్స్ అనేవి ఉంటాయి అందువల్ల మనం ఏంటంటే మన సోప్ కూడా మనం మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేసేసి క్వాలిటీ మంచిగా ఇచ్చేసి దానికి స్మెల్ అనేది మంచిగా ఉంది అనుకోండి ఫ్రెండ్స్ సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి కాకపోతే స్టార్టింగ్ ఒక వన్ టూ మంత్స్ కష్టపడాలి మార్కెటింగ్ కోసం ఒక్కసారి మనం మార్కెట్లో కంట్రీ అయినామనుకోండి సేల్ అవుతుంది అనుకోండి ఆటోమేటిక్ వాళ్ళే మనకు ఫోన్ చేసి ఆర్డర్ ఇస్తారనమాట ఇది ఒక మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ అనమాట ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లో ఇప్పటి వరకు చాలా బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరు కానీ యూజ్ అవుతుండొచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ